కొండా లక్ష్మణ్ బాబూజీ 106వ జయంతిని ఘనంగా నిర్వహించిన బీసీ సంఘం నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జ్యోతి రావు ఫూలే విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తొలి విడత తెలంగాణ ఉద్యమకారులు స్వాతంత్ర సమరయోధులు బలహీన వర్గాల నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొత్త నరసింహస్వామి ముఖ్యతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలి విడత తెలంగాణ ఉద్యమంలో అప్పుడే సీమంద్ర పాలకుల దోపిడీని గ్రహించి ఎప్పటికైనా తెలంగాణ ప్రజలకు అవసరమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ ఆయన త్యాగాలను మరవకూడదని, ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఖచ్చితంగా పెట్టాలి అని, అదేవిధంగా భువనగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలవడం మనం మర్చిపోలేము అని, ఇప్పుడు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి అని బీసీ సంక్షేమ సంఘం యాదగిరి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కూడా నెలకొల్పాలి అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సాభన్ కారు వెంకటేష్, గాజుల క్రాంతికుమార్, నరళరాజు, సీనియర్ పాత్రికేయులు గోవర్ధనాచారి, కైరంకొండ వెంకటేష్, పడిచెర్ల కృష్ణ యాదవ్, కృష్ణచారి, దామోదరచారి తదితరులు పాల్గొన్నారు. సాక్షిగా మేము ఈరోజు విన్నవించుకుంటా ఉన్నాము. ఇంకో విషయం ఏమిటంటే ఆయన అహర్నిశలు ఆయన కుల వృత్తుల కోసమే తపన పడినటువంటి ఏకైక బలహీన వర్గాల నాయకుడు. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకుని ట్యాంక్ బండ్ విక్రము ట్యాంక్ బండ్ దగ్గర గాని, అందులో భువనగిరి జిల్లా కేంద్రంలో గాని, ముఖ్యంగా కలెక్టరేట్ ద్వారం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని నిర్మించి ఆయన పేరును భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ కార్యాలయంగా నామకరణం చేసిన నాడే ఆయనకు ఘనంగా నివాళులర్పించినట్టుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, టీఆర్ఎస్ నాయకులు గాని, ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, బీసీ మంత్రులు గాని నిజమైన నివాళులర్పించిన వాళ్ళు అవుతారని చెప్పేసి మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ నేడు శుభదినం. ఎందుకంటే మహాత్ముడైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ కడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డటువంటి గొప్ప నాయకుడు బీసీలలో. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని ఆకాంక్షించి ఆ రోజుల్లోనే దీని యొక్క ప్రభావం ఎంత ఉందని గ్రహించి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కు రాజీనామా చేసి చురుకలు అంటించి వేడి వాడిని రుచి చూపించినటువంటి తెలంగాణ అసలైన ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన స్ఫూర్తితోటే కేసీఆర్ గారు గాని, చెన్నారెడ్డి గారు గాని, ఇంకోరు గాని ఇందారెడ్డి గారు గాని, వీళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి నాయకులు. ఆ ఉద్యమ నేపథ్యంలోనే ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ చేపట్టినటువంటి ఉద్యమ నేపథ్యంలోనే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం అనేది చెప్పడంలో ఔచిత్యం ఏం లేదు. కాబట్టి ఆయన చేసినటువంటి త్యాగము ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఆయన గత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో సేవలు అందించినటువంటి మహానాయకుడు. ఆయన ఎంతసేపు బరుగు బలహీన వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం ఏం చేయాలని ఆ తపన పడ్డటువంటి మహానాయకుడు. ఆ నాయకుని ఆశయాలను మనమంతా నెరవేర్చుకొని ఆశయాలను సాధించడానికి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని భువనగిరి పట్టణంలో జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రభుత్వం మీద సొంత ఖర్చులతోటి కంస విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కలెక్టర్ భవనానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పేరు పెట్టినట్లయితే వారికి సరైనటువంటి నివాళులు అర్పించడం అని చెప్పి నేను కోరుతున్నాను. కొండా ఈ సందర్భంగా బీసీ రాష్ట్ర మంత్రికి ముఖ్యమంత్రికి ఈ మన కులేవ విగ్రహ సాక్షిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భువనగిరి పట్టణంలో ట్యాంక్ బండ మీద కలెక్టర్ కార్యాలయానికి ఆయన విగ్రహాన్ని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ